महानन्द मे महासन्तोषमे ये सुफुटनिलो హలో హలోలెల్లో ఈ దినం చూడ్డానికి అవకాశం ఇచ్చిన సర్వోన్నతికి వందనాలు మనందరి పక్షముగా చెల్లిస్తూ ఉన్నాను మరొకసారి దేవుని వాక్య పరిచయ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దయచేసిన దేవునికి మరియు మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన వాక్య భాగాన్ని చదువుకుందాం మత శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం Matthew first chapter twenty twenty one verses. But after he had considered this, an angel of the Lord appeared to him in a dream and said, "Joseph, son of David, do not be afraid to take Mary home as your wife, because what is conceived in her is from the Holy Spirit. She will give birth to a son, and you are to give him the name Jesus, because he will save his people from the sins." అతడి సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయినా మర్యను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవని లూకాశుభవార్త ఒకటవ అధ్యాయంలో క్రీస్తుని ఏ రీతిగా ఆరాధించాలి అనే విషయాన్ని ముందు మరి గత దినాలలో మనం నేర్చుకోవడం జరిగింది ఈ దినాన్ని మత శుభార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిదవ వచనము నుండి చూస్తే ఏసు క్రీస్తు జనన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త యోసేపు యోత్సేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అని వ్రాయబడి ఉన్నది అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశనుడు అయిన మా పరలోకపు తండ్రి క్రీస్తు బాలునిగా ఈ లోకానికి తెచ్చిన గడియలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నీ కృపలో దైలో ప్రభా నీతి మంతులైన బిడ్డలను యావన బిడ్డలను ఏర్పాటు చేసుకుని ఈ లోకానికి ఏతించిన నాథ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము కూడా అటి పవిత్రమైన జీవితాలు జీవించే ధన్యత నీ వాక్యానుసారముగా బ్రతికే కృప అనుగ్రహించమని ఏ శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె చదవబడిన వాక్య భాగంలో మత శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనంలో అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఆయన ఎవరు అని ఆలోచన చేద్దాం ఇక్కడ క్రీస్తుని ఆరాధించిన జాబితాలో యవన దంపతులు మనకి కనిపిస్తారు వీరు ఎవరు అని ఆలోచన చేస్తే నీతిమంతుల జాబితాలోను నిందారహితుల జాబితాలోనూ చేర్చబడినవారు వారు యోసేపు మరియా అని మనం మత శుభవార్త లోక శుభవార్తల్లో మనం చూస్తాం ఈ లోకరీత్యా ఉన్న ప్రాయాన్ని ఆత్మీయ యవన ప్రాయాన్ని మనం ఆలోచన చేస్తే లోకరీత్యా ఉన్నవారు అనేక రకాలైన ఆలోచనలు కలిగి తమ జీవితాలని వ్యర్థం చేసుకునే చాలా కుటుంబాలని మనం చూస్తూ ఉన్నాం కానీ ఆత్మీయ యవన ప్రాయంలో ఉన్న ఈ యోసేపు మరియ దంపతులకు ఒక మరి మంచి బిడ్డను దేవుడు ఈ లోకానికి పంపించడానికి ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం చూస్తాం యోసేపును ఆది కాండంలో ఒక యోసేపును మనం చూస్తాం తర్వాత మరి కొత్త నిబంధన గ్రంథాల్లో అయిన యోసేపు అరిమత యోసేపు యోసేపు అనే పేరును మనము బైబిల్ గ్రంథంలో అనేక చూస్తాం ఆది కాండంలో ఉన్న యోసేపు భర్త అయిన యోసేపు అరుమతయ్య యోసేపు అనే పేర్లు మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూడ చదవడం చూడడం వారి యొక్క క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం యోసేపు అనగా ఫలించడి కొమ్మ అని పాత నిబంధన గ్రంథంలో మరి యాకోబు కుమారుడైన యోసేపుని గుర్చి చెప్పడం మనం వింటాం వీరు నీతిమంతుల జాబితాలో ఉన్నవారు యోసేపు మరి మర మరియ భర్త అని యోసేపు నీతిమంతుడు అని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తా ఉంది పంతొమ్మిదవ వచనం ప ప్రకారం యోసేపును గూర్చి జీవగ్రంథంలో ఇవ్వబడిన రివార్డు ఈయన నీతిమంతుడు అయి ఉండి నీతిమంతుడు అని ఖచ్చితంగా చెప్పబడుతూ ఉంది మరి మరియు విషయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మతో దేవునిని ఆరాధించిన కన్యగా మరియను మనం చూడగలం వీరి యొక్క జీవితము యవన ప్రాయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసిన వారు వారి భక్తి వీరిద్దరూ కూడా దూతను ముఖాముఖిగా చూచి దూతతో మాట్లాడిన వ్యక్తులు వీరిద్దరి భక్తి దేవుడు మెచ్చి మన అందరి పాపాలని క్షమించడానికి మరి ఆ శాపము నుండి విడుదల కలిగించడానికి దేవాది దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఏసుక్రీస్తుని లోకానికి నీ నా రక్షకునిగా తీసుకొచ్చిన ఈ యవన దంపతులని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఒకటవ వచనంలో తన ప్రజలను మరి క్రీస్తు ఎందుకు పుట్టాలి అని అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని అక్కడ చెప్పడం జరిగింది మరి లేఖన భాగాలు నెరవేర్పు ప్రకారము ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తాం వార్త ఒకటో అధ్యాయ పద్దెనిమిదవ వచ్చినలో యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా అని మనం చూస్తాం ఏసుక్రీస్తు యొక్క జన్మ విధానము అందరం కూడా మన తల్లి గర్భంలో నుండి పుట్టాం మన జన్మ విధానం వేరు యేసు క్రీస్తు జన్మించిన విధానం వేరు మరి ఆ ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఆయన రక్షకునిగా పుట్టాడు పాపరహితుడిగా తల్లి గర్భంలో ఉద్భవించాడు ఈ భూలోకానికి పాపరహితుడిగా ఆయన వచ్చాడు మరి ఇంగ్లీష్లో మనం యేసు క్రీస్తు జీజస్ క్రైస్ట్ అనే రెండు వర్డ్స్ని మనం చూస్తాం జీజస్ క్రైస్ట్ అందులో మరి విడదీస్తే జీజస్ అనే మాటలో ఐదు అక్షరాలు మనకు కనిపిస్తాయి క్రైస్ట్ అనే మాటలో ఆరు అక్షరాలు మనకి కనిపిస్తాయి అవి ప పదకొండు అక్షరాలలో మరి ఏసు ఏమై ఉన్నాడు ఏసుని ఎందుకు ఆరాధించాలి ఎలాగో ఆరాధించాలి ఏమని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అనే విషయాలు మనం మరి ఇప్పుడు నేర్చుకుందాం జే ఫర్ జ్యూస్ మరి ఈయన యూదుల రాజు అని చెప్పినట్లుగా మత సువార్త రెండో అధ్యాయం ఒకటవ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు వచ్చి హేరోద్ రాజుని అడగడం మనం చూస్తాం అంతేకాదు ఈయన న్యాయాధిపతి కూడా జడ్జ్ కూడా మరి మనకి న్యాయం న్యాయ నిర్ణేతగా రెండవ రాకడలో మరి ఆయన ఉన్న దేవుడు కనుక మనం ఆరాధన మనం ఆయన యూదుల అని గుర్తించాలి ఆయన న్యాయాధిపతి అని మనం గుర్తించాలి ఈ స్టాండ్స్ ఫర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినంలో ఈయన గురించి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన సమాధానకర్తయ్యగు అధిపతి అని యష్యా గ్రంథంలో మరి యష్యా భక్తుని ద్వారా ప్రవక్తల ద్వారా మరి ఆ ప్రవచన నెరవేర్పు కలిగిన ఎవర్ లాస్టింగ్ ఫాదర్గా మనం చూస్తాం మూడవదిగా ఆఫ్ గాడ్ ఎస్ అండ్ సార్ సన్ ఆఫ్ గాడ్ ఈయన దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి మరి మరియా నీతి నీతిమంతులైన గర్భాన్ని ఆయన ధరించుకున్న కుమారుడిగా మనం చూస్తాం యూ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ గాడ్ ఈయన అందరికీ ప్రభువు ఒక్కరికే కాదు ఒక ప్రాంతానికే కాదు మరి ఒక కుటుంబానికే కాదు ఒక దేశానికే కాదు అందరికీ కూడా ప్రభువు అందుకని అపస్తుల కార్యాలు పది ముప్పై ఆరులో చెప్పబడుతూ ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్ ఈయన రక్షకుడు సమస్త మానవాళిని పాపశాపాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు గొప్ప బేద పెద్ద చిన్న ఈ తారతమ్యాలు ఏమీ కూడా ఆయన దగ్గర లేవు అందరూ కూడా రక్షించబడాలి అందరూ కూడా నీతిగా బ్రతకాలి న్యాయాన్ని అనుసరించాలి అని ఆశించిన రక్షకునిగా మనం చూస్తాం సి స్టాండ్స్ వర్క్ కమాండబుల్ మరి ఎందుకు మనం ఆరాధించాలి ఆయన స్థుతించదగిన కమాండబుల్ అంటే వర్ది ఆఫ్ ప్రైజ్ అని రాయబడింది ఆయన స్థుతింపదగిన దేవుడు కొనియాడతగిన దేవుడు కనుక మరి స్థుతి మనం స్థుతిస్తూ ఉన్నాం కొనియాడుతూ ఉన్నాం ఈ క్రిస్మస్ దినాలలో మరి దేవుని స్థుతించడానికి కొనియాడడానికి దేవుడు మనకి అనేక తరుణాలలో అనేక పర్యాయాలు మరి దేవుణ్ణి కొనియాడానికి ఆ సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు హెచ్ స్టాండ్స్ ఫర్ హానరబుల్ ఆయన పూజ్యుడు గౌరవింపదగినవాడు ఆయన పూజ్యుడు కనుక ఆయనని మనం గౌరవించాలి హానర్ చేయాలి మరి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది హానర్ మీ ఐ విల్ హానర్ యు దేవుణ్ణి మరి గౌరవించిన వారిని దేవుడు ఘనపరుస్తాను అని చెప్పి మరి దేవుడు వాగ్దానం చేశాడు ఆర్ స్టాండ్స్ ఫర్ రిడీమర్ ఆయన విమోచకుడు పాపశాపాల నుంచి విమోచన కలుగు చేసి రక్షణానందాన్ని ఇచ్చిన విమోచకుడిగా మనం గుర్తించాలి ఐ స్టాండ్స్ ఫర్ ఇన్డిస్క్రైబుల్ వర్ణనకు అతీతుడు మరి పరమగీతాల్లో చూస్తే ఆయన్ను వర్ణించిన విధానాన్ని మనం చూస్తాం వర్ణనకు అతీతుడు మరి ఎస్ స్టాండ్స్ ఫర్ సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యమైన వాడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వవలసిన వాడు ఆ మరి తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తు అని మనము ముందుగా విశ్వసించాలి టీ స్టాండ్స్ ఫర్ స్ట్రస్ట్ వర్ధి ఆయన నమ్మదగినవాడు నెమ్మదిని ఇచ్చేవాడు కనుక ఏసుక్రీస్తులో ఉన్న ఈ యొక్క గుణాలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క క్యారెక్టర్స్ మరి ఆ నీతిమంతుని ఆ యొక్క దేవాది దేవుని మరి పూజ్యుడిగా గౌరవింపదగిన వాడిగా మన విమోచకుడని మరి మనము అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుని సన్నిధికి దేవునికి మనం ప్రయారిటీ ఇవ్వం ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి మన జీవితాలలో మన కుటుంబాలలో మనం ఇచ్చినప్పుడు తప్పకుండా మనం ఉన్నతమైన స్థితి స్థానాలలో ఉంటాం కనుక మన ఆరాధన ఏమని చేయాలి మాస్ అంటే ఆరాధన అని అర్థం మాస్ క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అనేది మనము ఆచరిస్తూ ఉన్నాము ఎలాగున ఆరాధన చేయాలి ఆయన మరి అత్యున్నతుడని మోస్ట్ హై అందరిలో కూడా అత్యున్నతుడు దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ మరి ఆయన అందరికంటే అత్యున్నతుడు ఆకాశ మహాకాశంలో నివసించే దేవుడు అని నీవు నేను కూడా మొట్టమొదటిగా గుర్తించాలి అలాగే అవైలబుల్ గాడ్ ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు యేసుక్రీస్తు అందరికీ ఉపకారి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనము మరి చెప్పాలి అందరి కొరకు ఆయన సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఆయన రక్షణ కర్త అందరికీ రక్షణను తీసుకొని వచ్చిన రక్షణకర్త హీ హ్యాస్ గివెన్ సాల్వేషన్ ఫర్ అస్ మన అందరి కొరకు కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని తీసుకొని వచ్చారు పెద్ద చిన్న ముసల ముసలివాడ చిన్నవాళ్ళని గొప్పవాళ్ళని భేదవాళ్ళని మరి ఆస్తిమంతులని మరి అని తేడా లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించిన దేవాది దేవుణ్ణి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన అందరి ఆరాధన కూడా దేవునిని మహింపరిచేదిగా ఉండినట్లు పరిశుద్ధాత్మని సహాయం మనందరికీ కూడా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నీవు ఆశ్చర్యకరుడు అని కర్తవని బలవంతుడైన దేవుడు అని నిత్యుడగ తండ్రి అని సమాధానానికి అధిపతి అని ప్రభు నాయన యశా ప్రవక్త ద్వారా మేము నాయన నేర్చుకున్న నాయనా తండ్రి వాక్యాలను ప్రభ నాయన మతయ సువార్థికుడు రాసిన విధంగా ప్రభ ఏసేపు మరియు ప్రభా నీతి మంతులయ్యుండి ప్రభు నాయన నీ నామమును నానా తండ్రి ఘనపరిచిన వారిగా ప్రభ నాయన ఈ లోకానికి మా కొరకు ఒక రక్షకుని తీసుకొచ్చిన నాయన తండ్రి అవ్వన దంపతులుగా మేము చూస్తూ ఉన్నాం అట్టి రీతిగా ప్రభా మా యవన బిడ్డలకు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా పవిత్రమైన భక్తిని వారు చేయడానికి మేమందరము చేయడానికి మాకు నేర్పించమని నాయన నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ ప్రాతకాల సమయంలో ప్రభ మేము కొన్ని కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభ ధ్యానించిన వాక్యంలో ఉన్న సత్యాలను మేము గ్రహించి వాటి ద్వారా నేర్చు నాయన నడుచుకునే భాగ్యాన్ని నాయన తండ్రి మాదిరికరమైన జీవితాలను మా అందరికీ అనుగ్రహించమని ఏసై శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకొని చున్నాము పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు